వార్తా ప్రతినిధులందరికీ సెయింట్ అలోషియస్ స్కూల్ తరపున ఘన స్వాగతాన్ని పలుకుతున్నాము. ఈ స్కూలు ప్రారంభమై 175 సంవత్సరాలు ముగుస్తున్న సందర్భంగా ఈ స్కూలులో జూబిలీ మహోత్సవాన్ని 2 రోజుల పాటు నిర్వహించటానికి మేనేజ్మెంట్ వారు పూర్వ విద్యార్థుల సమక్షంలోనే నిర్ణయించారు. ఈ జూబిలీ వేడుకలు రానున్నటువంటి 25, 26 తేదీలలో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. 25వ తేదీన పూర్వ విద్యార్థులకు కేటాయించబడింది. ఆ రోజు ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నము 4 గంటల వరకు ఈ స్కూలు ఆవరణలో పూర్వ విద్యార్థులతో ఈ వేడుకలు జరపబడతాయి. మరుసటి రోజు శనివారమున సాయంకాలము 5 గంటలకు పబ్లిక్, అంటే ఇక్కడ ఉన్నటువంటి మా తల్లిదండ్రులు, మిత్రులు, అధికారులు వీరందరి కోసము 26వ తేదీన సాయంకాలము 5 గంటలకు ఈ వేడుకలు నిర్వహించబడతాయి. ఈ వేడుకల వెనుక 175 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి విద్యా దాన ప్రవాహం ఉంది. ఈ 175 సంవత్సరాలలో ఈ స్కూలు చెప్పుకోలేనంతగా రాణించింది, సంఘానికి సేవను చేసింది. దాని యొక్క ఫలితాలే మనం ఈ రోజున పబ్లిక్ రంగంలో అనేక మంది పూర్వ విద్యార్థుల సేవలను చూస్తూ ఉన్నాము. ఉదాహరణకు నా కుడివైపున ఉన్నటువంటి పిఆర్ నారాయణ స్వామి, ఇంకా సుమిత్, వీరే కాదు పబ్లిక్ సర్వీస్లో అనేక మంది న్యాయమూర్తులు, ఉదాహరణకు మన అమరావతి రాష్ట్ర న్యాయస్థానంలోన 2 జడ్జీలు ఉన్నారు, సోమయాజులు గారు, ఇంకా రాయ్, ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్లోన ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీ రవిచంద్ర గారు పనిచేస్తున్నారు, అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు మన రాష్ట్రంలోనే కాదు ఇంకా ఇప్పటికీ కూడా మన దేశం మొత్తం మీద సేవలను అందిస్తూ ఉన్నారు. ఐపీఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా, ఐఆర్ఎస్లుగా అనేక మంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులు సేవలను అందిస్తున్నారు. ఇంకా మన విశాఖపట్నంలోన మెడికల్ ప్రొఫెషన్లో డాక్టర్ సి రవి, ప్రస్తుతం వీరు కిమ్స్కు డైరెక్టర్గా శ్రీకాకుళంలో కిమ్స్కు డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇంకా మన ఆంధ్ర మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ బుచ్చిరాజు గారు కూడా ఈ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థి, సైంటిస్ట్గా పేరు సంపాదించుకున్నటువంటి కల్లోల్ రాయ్ ప్రస్తుతం ఐఐటి చెన్నైలోన ఫ్యాకల్టీగా సేవలు అందిస్తున్న అనేక మంది, మనం చెప్పుకోవాలంటే లిస్టు చాలా పెద్దగా ఉంటుంది. వీరందరినీ కూడా ప్రేరేపించినటువంటి నీతి నానుడి ఈ స్కూల్ యొక్క లక్ష్యము వీర్తూతే ఎత్ లబోరే, సరి అయినటువంటి ఉన్నతమైనటువంటి శీలము, ఉన్నతమైనటువంటి ప్రయత్నం, ఇవి ఉన్నప్పుడు అందరము కూడా సంఘములో రాణించగలుగుతాము. ప్రస్తుతానికి నేను కల్లారా చూస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఈ నీతిని, ఈ లక్ష్యాన్ని పూర్వ విద్యార్థులు ఎంతగానో ప్రయత్నించి వాళ్ళు వారి యొక్క జీవిత సూత్రంగా దీన్ని అమలు చేసుకుంటూ ఉన్నారు. మంచి డిసిప్లిన్డ్గా, మంచి పేరు ప్రఖ్యాతులతోటి వీరు సంఘంలోని రాణిస్తూ ఉన్నారు, సంఘానికి తోడ్పడుతూ ఉన్నారు. వీరి యొక్క విజయము స్కూల్ విజయంగా మేము భావిస్తున్నాము. ఒక కుటుంబముగా మేము 25వ తేదీన ఈ 25, 26 తేదీలలో ఈ ఘనమైనటువంటి వేడుకలను చేయబోతున్నాము.